స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న ఒకే ఒక కంపెనీ స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ అనేది ఒక కంపెనీ అని చెప్పే కంటే ఒక మిసైల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది టార్గెట్ చేసిన ప్రతిసారి సక్సెస్ అవుతూనే వచ్చింది. ప్రైవేట్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ ప్రభుత్వ కంపెనీ అయిన నాసానే డామినేట్ చేస్తూ వచ్చింది. రాబోయే రోజుల్లో కామన్ పీపుల్ సైతం ఫ్లైట్ ఎక్కినంత ఈజీగా స్పేస్లోకి వెళ్ళగలిగేలా ప్లాన్ చేసింది. రాకెట్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలిచిన స్పేస్ ఎక్స్ అతి తక్కువ ఖర్చుతో బిజినెస్ని స్టార్ట్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరూ తమ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేసే స్థాయికి ఎదిగింది. అసలు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ పెరగడానికి రీజన్ ఏంటి? స్పేస్ ఎక్స్ కంపెనీ సంవత్సరానికి ఎంత ప్రాఫిట్ని అర్న్ చేస్తుంది? ప్రపంచంలో మరొక స్పేస్ రీసెర్చ్ సెంటర్ చేయని విధంగా స్పేస్లోకి కారు ఈ కంపెనీ ఎలా పంపింది? అసలు ఈ స్పేస్ ఎక్స్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఈ కంపెనీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా, వాట్ ఈజ్ స్పేస్ ఎక్స్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ అల్టిమేట్ గోల్? స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్, దీనికి షార్ట్ ఫామ్ ఏ స్పేస్ ఎక్స్. ఈ స్పేస్ ఎక్స్ అనేది కాలిఫోర్నియాలో ఉన్న ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి అవసరమైన రాకెట్స్ని, ఎక్విప్మెంట్స్ని తయారు చేస్తూ ఉంటుంది. ఇంకా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉండే ఆస్ట్రోనాట్స్కి అవసరమయ్యే వస్తువులను పంపించడం వంటివి చేస్తుంది. స్పేస్ ఎక్స్లో కొన్ని సంవత్సరాల పాటు చిన్న చిన్న రాకెట్స్ని ఆర్బిట్లోకి పంపటం, అవి తిరిగి వచ్చి ల్యాండింగ్ అయ్యేటప్పుడు డిస్ట్రాయ్ అవ్వడం వంటి కామన్గా జరుగుతూ ఉండేవి. అయితే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ వచ్చింది. 4 సంవత్సరాల తర్వాత ఊహించిన విధంగా సక్సెస్ అయింది. దీంతో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ని లాంచ్ చేసి ల్యాండింగ్ చేసిన వన్ అండ్ ఓన్లీ కంపెనీగా ఈ స్పేస్ ఎక్స్ రికార్డుకి ఎక్కింది. రాకెట్ లాంచ్ చేసిన ఫస్ట్ టైమే ఫెయిల్ అయిన స్పేస్ ఎక్స్ కంపెనీ పైన ప్రస్తుతం నాసా కూడా డిపెండ్ అవుతుంది. దీన్ని బట్టి అంతరిక్షంలో ఈ స్పేస్ ఎక్స్ సాధించిన సక్సెస్ ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు. అంతేకాకుండా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ విషయంలో నాసా ఇప్పటికీ ఈ కంపెనీతో కలిసి వర్క్ చేస్తూనే ఉంది. రాకెట్స్ని లాంచ్ చేయడం, తిరిగి ల్యాండింగ్ చేయడం మాత్రమే కాకుండా భూమి మీద ఉన్న ప్రజలందరికీ మార్స్పై స్పేస్ కల్పించాలని అనేది ఈ స్పేస్ ఎక్స్ అల్టిమేట్ గోల్. దీంతో ఆ ప్లానెట్ పైకి ఈజీగా చేరుకునే విధంగా స్పేస్ ట్రావెల్కి అయ్యే ఖర్చు తగ్గించడం, అలాగే స్పేస్ క్రాఫ్ట్స్ని, స్పేస్ షటిల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వంటివి చేసేది. 2008లో ఇది తన సొంత పెట్టుబడితో రాకెట్ని తయారు చేసి స్పేస్లోకి లాంచ్ చేసింది. దీంతో సొంత ఫండ్తో రాకెట్ని లాంచ్ చేసిన ఫస్ట్ ప్రైవేట్ కంపెనీగా ఈ స్పేస్ ఎక్స్ మరోసారి రికార్డుకి ఎక్కింది. స్పేస్లో ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలంటే ఇప్పుడున్న రాకెట్ల కెపాసిటీ సరిపోదు. దీనికి మోస్ట్ పవర్ఫుల్ రాకెట్స్ అవసరమవుతాయి. ప్రస్తుతం ఉన్న రాకెట్ టెక్నాలజీ మొత్తం శాటిలైట్స్ని ఆర్బిట్లోకి పంపడం వరకే పరిమితమైంది. అందుకే మోస్ట్ పవర్ఫుల్ రాకెట్స్ని తయారు చేసే విషయంపై ఫోకస్ చేసింది స్పేస్ ఎక్స్. ఎర్త్ తర్వాత ఇప్పటి వరకు మనం మూన్పైకి మాత్రమే వెళ్ళగలిగాం. కానీ మూన్పై ఎలాంటి అనుకూలమైన వాతావరణం లేనందువల్ల హ్యూమన్ హ్యాబిటేషన్ అనుకున్నంత ఈజీ కాదు. ఇక సోలార్ ఫ్యామిలీలో ఎర్త్ తర్వాత అలాంటి వాతావరణం ఉన్న ప్లానెట్, అలాంటి ఎర్త్కి దగ్గరగా ఉన్న ఒకే ఒక ప్లానెట్ మార్స్ మాత్రమే. అందుకే మార్స్ని చేరేందుకు స్పేస్ ఎక్స్ ఎంతగానో ట్రై చేస్తోంది. తర్వాత, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ స్పేస్ ఎక్స్, వాట్ ఈస్ హిస్ ప్యాషన్? స్పేస్ ఎక్స్ని 2002లో అమెరికన్ ఆంటర్ప్రెన్యూర్ అయిన ఎలాన్ మస్క్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎలాన్ మస్క్ కేవలం ఆంటర్ప్రెన్యూర్ మాత్రమే కాదు, ఇంజనీర్, ఇన్వెస్టర్, ఇండస్ట్రియల్ డిజైనర్ అండ్ ఫిలాంథ్రపిస్ట్ కూడా. ఈయన అందరిలాంటి వ్యక్తి అనుకుంటే పొరపాటే, ఎందుకంటే ఎలాన్ మస్క్ తన చిన్నతనం నుండి కూడా ప్రపంచాన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసేవారు. మనుషులపై అపారమైన ప్రేమ కలిగి ఉండి వాళ్ళందరినీ కూడా ఏదో ఒక సేఫ్ జోన్లోకి మూవ్ చేయాలి అనే ఉద్దేశంతో సరికొత్త టెక్నాలజీ కోసం ఎక్స్ప్లోర్ చేసేవారు. ఎలాన్ మస్క్కు ఉన్న ఒకే ఒక గోల్, మనుషులందరినీ మార్స్ మీదకు పంపటం. ఎందుకంటే రానురాను మన భూమి మీద ఉన్న న్యాచురల్ రీసోర్సెస్ అన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి. దీంతో ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మానవజాతి ఈ భూమిపై మనుగడ సాగించడం కష్టమవుతుందని ముందే ఊహించారు. అందుకే ఇప్పటి నుండే మరొక ప్లానెట్పై నివాసాలు ఏర్పరచుకోవాలి అని ప్లాన్ చేశారు. కేవలం ప్లానింగ్ మాత్రమే కాకుండా అంతకు మించి నిరంతరం ఆ ప్లానింగ్ కోసం కష్టపడుతూ వచ్చారు కూడా. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎలాన్ మస్క్ చిన్నతనం నుండి కూడా చాలా డిఫరెంట్గా థింక్ చేసేవారు. ఎప్పుడూ ఏదో ఒకటి కనిపెట్టాలి అనే తపన ఎలాన్ మస్క్లు ఎక్కువగా ఉండేది. అందులో భాగంగానే మానవజాతి కోసం ఏదో ఒకటి చేయాలి అని ఫిక్స్ అయ్యారు. దీంతో సోలార్ పవర్, పేపర్లెస్ మనీ, స్పేస్ రాకెట్స్ వంటి విషయాల మీద అవేర్నెస్ పెంచుకుంటూ వచ్చారు. సరిగ్గా 12 ఏళ్ల వయసులో బ్లాస్టర్ అనే వీడియో గేమ్ తయారు చేసి $500కి అమ్మేశారు. 1995లో తన బ్రదర్తో కలిసి జిప్టూ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. తర్వాత కొంతకాలానికి ఈ జిప్టూని వేరొక కంపెనీ కొనేయడంతో వచ్చిన డబ్బుతో X.com అనే ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థ. ఆ తర్వాత పేపాల్ కంపెనీకి దీనికి మధ్య కాంపిటీషన్ ఏర్పడింది. 2000 సంవత్సరంలో ఈ రెండు కంపెనీలు కలిసి ఒకే కంపెనీగా ఏర్పడి వర్క్ చేశాయి. 2002లో పేపాల్ని ఈబే కొనేసింది. దీంతో ఎలాన్ మస్క్ వాటా కింద $25 కోట్లు వచ్చిపడ్డాయి. ఇక ఫైనల్గా ఎలాన్ మస్క్ తన దృష్టినంతా తనకి ఎంతో ఇష్టమైన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీద పెట్టాలని నిర్ణయించుకున్నారు.
దీంతో తన ప్రాపర్టీలో 1/3 అంటే 100 మిలియన్ డాలర్స్ని స్పేసెక్స్ కోసం ఖర్చు చేశారు. అయితే వెంటనే అదే సంవత్సరం తాను స్పేస్ ట్రావెల్ చేయడానికి వీలుగా ఉండే స్పేసెక్స్ని స్థాపించారు. ఇక స్పేస్లోకి వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, మరి అంత డబ్బు ఇలాన్ మస్క్ దగ్గర లేదు. కానీ స్పేస్ ట్రావెల్ చేయాలన్న ఆయన కోరిక మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండేది. అయితే మనం ఇక్కడ విషయం గమనించాలి, కేవలం ఆలోచన మాత్రమే స్ట్రాంగ్గా ఉంటే సరిపోదు, దానికి తగ్గ ఎఫర్ట్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే ఏం చేసైనా సరే స్పేస్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు ఇలాన్ మస్క్. దీంతో తక్కువ ఖర్చుతో చీప్గా రాకెట్స్ని తయారు చేయాలి అని నిర్ణయించుకున్నారు. అలా తయారు చేసిన రాకెట్స్ని స్పేస్లోకి పంపించేవారు. పంపించిన ప్రతిసారి అవి ఫెయిల్ అవుతూనే ఉండేవి. కానీ ఇలాన్ మస్క్ ఏమాత్రం నిరుత్సాహపడకుండా దానికి 10 రెట్ల ఉత్సాహంతో మళ్ళీ పనిచేసేవారు. ఎందుకంటే ఇలాన్ మస్క్ ఎప్పుడూ ఈ కంపెనీని ఒక బిజినెస్లా చూడలేదు, ఇది తన లైఫ్ అంబిషన్, దాన్ని రీచ్ అవ్వడమే ముఖ్యం అని అనుకున్నారు. అందుకే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే సక్సెస్ సాధించే వరకు విడిచిపెట్టలేదు, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే వచ్చారు. చివరికి ఒకరోజు అనుకోకుండా సక్సెస్ని సాధించారు. ఇక ఆ తర్వాత ఇలాన్ మస్క్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్పేస్ ట్రావెల్ చేయాలన్న తనకున్న ఆ ప్యాషనే ఈరోజు ఇంత సక్సెస్ని తెచ్చిపెట్టింది. నెక్స్ట్, హౌ డస్ స్పేసెక్స్ మేక్ మనీ? హూ ఫండ్స్ స్పేసెక్స్? టెక్నాలజీ వాడకంలో $1 బిలియన్ కంపెనీతో పోటీ పడుతూ వచ్చింది స్టార్టప్ కంపెనీ అయిన స్పేసెక్స్. మొదటి నుండే స్పేసెక్స్ గోల్ మొత్తం మార్స్పై గ్రీన్ హౌస్ ఏర్పాటు చేయడమే. దీనికోసం స్పేస్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ని తగ్గించడం దీని గోల్. అయితే స్పేస్ టెక్నాలజీలో రాకెట్ లాంచింగ్ కోసం గవర్నమెంట్ కంపెనీలు కూడా ఎక్కువ కాస్ట్ ఆఫర్ చేసేవి, కానీ స్పేసెక్స్ మాత్రం వాటితో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్ ఆఫర్ చేస్తూ వచ్చేది. ఇది స్పేస్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. నిజానికి గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీస్ అన్నీ కూడా రాకెట్స్ని సొంతంగా తయారు చేయవు. బోయింగ్, యునైటెడ్ లాంచ్ అలియన్స్, లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీలు వాటిని తయారు చేస్తూ ఉంటాయి, కాబట్టి వీటి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ స్పేసెక్స్ అలా కాదు, తమ కంపెనీ నుండి లాంచ్ చేసే ప్రతి రాకెట్ని ఆ కంపెనీయే సొంతంగా తయారు చేసుకునేది. అంతేకాకుండా ఒక రాకెట్ తయారీకి అయ్యే ఖర్చులో 1/3 ఖర్చుతోనే స్పేసెక్స్ రాకెట్ తయారీకి ఉపయోగించేది. మిగిలిన కంపెనీల్లో ఒక రాకెట్కి అవసరమయ్యే స్పేర్ పార్ట్స్లో ఒక్కో పార్ట్ని ఒక్కో కంపెనీ తయారు చేస్తుంది. అవి రకరకాల డిజైన్స్లో రకరకాల మోడల్స్లో ఉంటాయి. అందుకే రాకెట్ని లాంచ్ చేశాక అది స్పేస్లోకి వెళ్ళాక మల్టీ స్టేజెస్లో విడిపోయినప్పుడు ఒక్కో స్పేర్ పార్ట్ ఒక్కో సైజులో ఉంటాయి. కానీ స్పేసెక్స్ మాత్రం ఈ స్పేర్ పార్ట్స్ అన్నిటినీ ఒకే డిజైన్లో తయారు చేసింది. దీనివల్ల సేమ్ మెటీరియల్, సేమ్ టూల్స్ ఉపయోగించడం జరుగుతుంది. దీంతో టైంతో పాటు కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. సాధారణంగా స్పేస్లోకి వెళ్ళే ఏ రాకెట్ అయినా సరే ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ పనికిరాదు. అలాంటిది ఇలాన్ మస్క్ రీయూజబుల్ రాకెట్స్ని తయారు చేసేవారు. దీనివల్ల సమయము, డబ్బు రెండు ఆదా అయ్యేవి. అప్పటి వరకు ప్రపంచంలో మరే ఇతర కంపెనీలు ఇలాంటి రాకెట్స్ని తయారు చేయలేదు. దీంతో ఇలాన్ మస్క్కి వేరే కంపెనీల నుండి ప్రాజెక్ట్స్ వస్తూ ఉండేవి. దీని ద్వారా స్పేసెక్స్కి ఎర్నింగ్స్ పెరుగుతూ వచ్చాయి. ఒకసారి స్పేసెక్స్ ఒక విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ని చేసింది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ అయిన ఫాల్కన్ హెవీ అనే రాకెట్ ద్వారా ఇప్పటి వరకు ఏ స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేయని సాహసం చేసింది. ఈ రాకెట్ ద్వారా తొలిసారి అంతరిక్షంలోకి ఒక కారును పంపించింది. విచిత్రం ఏంటంటే ఆ కారు స్పేసెక్స్ ఫౌండర్ అయిన ఇలాన్ మస్క్ సొంత కారు కావడం. 2003 ఇలాన్ మస్క్ $65 లక్షలతో టెస్లా పేరుతో కార్ల కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ భూమి మీద ఉన్న పొల్యూషన్ని తగ్గించడం కోసం తనకున్న నాలెడ్జ్ మొత్తం ఉపయోగించి ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేశారు. షార్ట్ పీరియడ్లోనే ఈ టెస్లా కార్లు చాలా ఫేమస్ కూడా అయ్యాయి. అది ఎంతలా అంటే హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కారుగా నిలిచేంతలా. అయితే ఫాల్కన్ హెవీ రాకెట్కి ఫ్రంట్ సైడ్ ఉన్న క్యాప్సూల్లో ఈ కారును అమర్చారు. దీనికి ఇలాన్ మస్క్ రోడ్స్టర్ అని పేరు పెట్టారు. ఈ కారు డ్రైవింగ్ సీట్లో ఆస్ట్రోనాట్ డ్రెస్లో ఒక డమ్మీ డ్రైవర్ని కూర్చోబెట్టారు. కారుకు బ్యాక్ సైడ్లో పవర్ఫుల్ కెమెరాస్ ఉంచారు. దీనివల్ల కారు ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు భూమి మీద నుండి అప్పటికప్పుడు గమనించవచ్చు. ఈ కారుని మార్స్ యొక్క ఆర్బిట్లోకి చేర్చాలి అన్నది మస్క్ మోటివ్. ఫాల్కన్ హెవీ రాకెట్ అనేది పూర్తిగా రీయూజబుల్ క్యారియర్ షిప్. దీనికి మొత్తం 27 బూస్టర్ ఇంజన్స్ని అమర్చారు. వీటిలో 3 ఇంజన్లు ఫాల్కన్ 9 రాకెట్కి చెందినవి. ఈ 27 బూస్టర్ ఇంజన్లు కలిసి ఏకంగా 23,000 కిలోల న్యూటన్ల శక్తిని ఇస్తాయి. అంటే ప్రస్తుతం ఉన్న Delta IV హెవీ రాకెట్తో పోలిస్తే ఫాల్కన్ హెవీ రెట్టింపు శక్తివంతమైంది. ఒక ఫాల్కన్ హెవీ రాకెట్ శక్తి 18 బోయింగ్ 747 ఎయిర్ క్రాఫ్ట్ శక్తితో సమానం. అంతేకాకుండా ఈ రాకెట్ 64 టన్నుల బరువుని ఒకేసారి స్పేస్లోకి మోసుకుపోగలదు. ఈ ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారానే ఫ్యూచర్లో స్పేస్ టూరిజాన్ని పాసిబుల్ చేయాలి అనేది స్పేసెక్స్ ఆలోచన. అయితే ఇటు అమెరికా నాసా కానీ ఇటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కానీ ఇప్పటి వరకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ని చేయలేకపోయాయి. తన స్పేస్ ఎక్స్పెరిమెంట్తో వరల్డ్ వైడ్గా ఫేమస్ అయింది నాసా. చంద్రమండలం పైకి ఆస్ట్రనాట్స్ని సైతం పంపగలిగింది. అలాంటి నాసా కూడా ఇలాంటి పవర్ఫుల్ రాకెట్ని తయారు చేయలేకపోయింది. నాసా దగ్గర ఉన్న రాకెట్కి 2x శక్తివంతమైన రాకెట్ని స్పేసెక్స్ లాంచ్ చేసింది. నాసా ఒక్కటే కాకుండా అటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కానీ మరే ఇతర దేశము కూడా ఇంతటి శక్తివంతమైన రాకెట్ని ఇప్పటి వరకు తయారు చేయలేదు.
అంతేకాకుండా ఇంత తక్కువ కాలంలో ఏ స్పేస్ సెంటర్ కూడా ఇంత సక్సెస్ అవ్వలేదు. సరికొత్త ఐడియాస్తో స్పేస్ ఎక్స్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్నే మార్చేసింది. ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఆ కంపెనీలో కేవలం 160 మంది ఎంప్లాయీస్ మాత్రమే ఉండేవారు, కానీ ఇప్పుడు 7,000కు పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది స్పేస్ ఎక్స్ ఎంతలా డెవలప్ అయిందో. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSకి రాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే ఆర్బిట్లో శాటిలైట్స్ని లాంచ్ చేయడం ద్వారా స్పేస్ ఎక్స్ $62 మిలియన్ని ఛార్జ్ చేస్తుంది. ఇంకా కమర్షియల్ టెలికమ్యూనికేషన్ కంపెనీస్, నాసా, US మిలిటరీ వంటి మేజర్ కస్టమర్స్ని కలిగి ఉంది. వీరికి సైన్స్ శాటిలైట్ని NOAA కోసం ఆర్బిట్లోకి లాంచ్ చేయడం లేదా ఎయిర్ ఫోర్స్ కోసం GPS శాటిలైట్ని లాంచ్ చేయడం వంటి వాటి కోసం $20 మిలియన్ని ఛార్జ్ చేస్తుంది. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్లో భాగంగా క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ని డెవలప్ చేయడానికి దాని ఏజెన్సీ నుండి $3.1 బిలియన్కి కాంట్రాక్ట్ని కుదుర్చుకుంది. 2015లో గూగుల్ మరియు ఫిడిలిటీ కంపెనీలు కలిసి స్పేస్ ఎక్స్లో 10% షేర్ కోసం $1 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. కొంతకాలానికి గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ స్పేస్ ఎక్స్లో 7.5% వాటా కోసం $900 మిలియన్స్ ఇన్వెస్ట్ చేసింది. దీనివల్ల స్పేస్ ఎక్స్ వాల్యూ $12 బిలియన్కి పెరిగింది. తర్వాత గూగుల్ ఫిడిలిటీ కంపెనీలకి ప్రీవియస్ ఇన్వెస్టర్స్ అయిన డ్రాపర్ ఫిషర్, ఫౌండర్స్ ఫండ్, వాలర్ ఈక్విటీ పార్ట్నర్స్ అండ్ క్యాప్రికాన్ కూడా జాయిన్ అయ్యారు. CNBC రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం స్పేస్ ఎక్స్ కంపెనీ వాల్యూ $33.3 బిలియన్. ఇదే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో స్పేస్ ఎక్స్ ప్రపంచంలోనే నెంబర్1 స్పేస్ ఇండస్ట్రీగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా స్పేస్ ఎక్స్ ద్వారా ఇలాన్ మస్క్ తన డ్రీమ్ని, అంబిషన్ని ఎలా నెరవేర్చుకున్నారో. ఈ టాపిక్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. స్పేస్ ఎక్స్ గురించి మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.